మోడీ ఆశీస్సులు జగన్కు ఉన్నాయి అన్నటువంటి ఫీలింగ్ పోవడం ఫస్ట్ మైనస్. అతనికి ఎప్పుడైతే జట్టు కట్టారో అప్పుడే పోయింది. క్రిందటిసారి అతనికి అది ఉపయోగపడింది. చంద్రబాబు నాయుడు క్రిందటిసారి మోడీకి జగన్కి దోస్తి మా అలాంటి మోడీని దించేస్తాను అనేవారు. ఎప్పుడైతే మోడీకి ఇక్కడ క్లియర్ అన్నారో అది ఇక్కడ ఉపయోగపడింది. అంటే మోడీ ఇక్కడ ఆటోమేటిక్గా జగన్ని డిజోన్ చేసుకోవడం ప్రారంభించారు బీజేపీ వాళ్ళు ఫస్ట్. రెండోది క్రిందటిసారి ఏదైతే చంద్రబాబు మీద కోపంతో జనసేన వాళ్ళు కూడా తమ పవన్ కళ్యాణ్ గెలవడు కదా అని చెప్పి జగన్కి వేశారు. అట్లాగే బీజేపీ వాళ్ళు వేశారు జగన్. వాళ్ళు ఈ దఫా ఈ జట్టుని బలంగా యాక్సెప్ట్ చేశారు, వదిలేశారు. అది జగన్కి మైనస్ అయింది. ఇంకొకటి ఏంటంటే పోల్ మేనేజ్మెంట్లో కీలకమైనటువంటిది అఫీషియల్ మేనేజ్మెంట్ బాగా కలిసి వచ్చింది వీళ్ళతో కలవడం మూలంగా. డీజీపీని మార్చడం, కొంతమంది అధికారులు మార్చడం, వీటికి తోడు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతని ఏమాత్రం లెక్క చేయకపోవడం, లైట్ తీసుకోవడం, ప్రభుత్వ ఉద్యోగులు కానీ పోలీసు సిబ్బంది మీద కానీ తీవ్రమైనటువంటి ఒత్తిడి, విరక్తి వచ్చేసింది వాళ్ళకి. ఆ విరక్తిని గ్రహించుకోకుండా వాళ్ళు ఎవరికి వాళ్ళు పోతే ఏమైందిలే మనకి, మిగతా వాళ్ళు మనకు ఉంటారు కదా జనం. ఎంతసేపటికి 2,80,00,000 మందికి మనం ఇచ్చాం, వాళ్ళు మనకి ఎందుకు ఓటేయరు? 80,00,000 పోయినా 2,00,00,000 ఓట్లు వస్తాయి కదా. ఇదే ఫార్ములాతో ఉన్నారు కానీ ఆ 2,00,00,000 మంది పథకాలు తీసుకునే వాళ్ళు అవతలకి పోతారని ఇతను భావించలే. అలా భావించుంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని కాపాడుకునేవాడు. అయితే ఇప్పుడు కోల్పోయినటువంటి దాన్ని ఇక సమీప భవిష్యత్తులో కాదు నెక్స్ట్ ట్రిప్ కూడా సంపాదించుకోవడం కష్టం జగన్. ఎందుకంటే 2004-2009 చంద్రబాబు ఓడిపోవడానికి కారణం ఏంటంటే అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఆయన ఈ వేధిస్తున్నారు అన్నటువంటి కోపం, పిఆర్సీలు ఇవి కూడా కరెక్ట్గా ఉండదు. రాజశేఖర రెడ్డి వచ్చి ఇస్తున్నాడు అన్నాడు. 2014 తర్వాత రాజశేఖర రెడ్డి కంటే భారీగా ఇచ్చాడు చంద్రబాబు, కానీ ఇంకా ఎక్కువ ఇస్తాడు జగన్ అని నమ్మాడు. తీరా చూస్తే అది ఇవ్వకపోగా 27 రూపాయలు ఇచ్చి 100కి 27లో మళ్ళీ 23 చేసి ఇంటర్న్ రిలీఫ్ ఆ 4 రూపాయలు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎప్పుడు జరగలేదు. అది అట్లాగా మళ్ళీ రికవర్ చేయాలనుకున్నాడు, కోర్టు జోక్యం చేసుకుంది కాబట్టి ఆగింది, లేకపోతే అది దగ్గర నుంచి రికవర్ చేయాలనుకున్నాడు. రెండవది చంద్రబాబు మంచి పని చేసి చివరి